దాంట్లో ఇంకో పాట, సితాపటాలు ఆడుతావు సింధులేమో ఏసుతావు, నీ షీరెక్కడే నీ కొంగెక్కడ పిల్ల. అది గోపాల్ గారు అనుండే ఫోటోగ్రాఫర్ ఆయన, ఆయన రాశారు. సూపర్ అండి, ఇన్ని ఇయర్స్ కూడా మీరు ఇది డిస్కో రికార్డింగ్ కంపెనీ. అవును, అది ఆ ఇన్లే కార్డ్ అది. అప్పటి నుండి ఇన్ని సంవత్సరాలు ఇట్లా తీసుకెట్టడానికి కూడా కారణాలు ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పటికి కూడా చెప్పుకుంటున్నారు చాలా మంది, నేను రాసిన, నేను వాడినా, నేను అది అని. అందుకే ఈ ఎవిడెన్స్లు ఉన్నాయి నా దగ్గర, అన్నీ ఉన్నాయి. ఇప్పటికీ నేను రాసిన స్క్రిప్ట్లు కూడా ఉన్నాయి నా దగ్గర. అలా కాదన్న, ఇప్పుడు మీరు నాకు తెలిసి ఎన్ని వేల సాంగ్స్ రాశారన్న? 7048 పాటలు. యూట్యూబ్ మొత్తం కూడా మీరే వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మీ పర్మిషన్ లేకుండా కొంతమంది పాడుతూ ఉంటారు స్టేజ్ మీద, 4-4 లైన్స్ ఇట్లా పాడుతూ ఉంటారు. అది మిమ్మల్ని అడిగి పాడొచ్చన్న, లేకపోతే వాళ్ళే పాడుకోవడం జరుగుతుందా? అసలు జానపద గీతాలు ఎవరైనా పాడొచ్చమ్మా, తప్పు లేదు. కానీ మనిషికి ఒక మనస్సాక్షి అన్నది ఒకటి ఉంటుంది, ఆ మనస్సాక్షి ద్వారానే మనిషి మసలుకోవాలి. ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నా, లింగరాజు గారు ఫస్ట్ మైసమ్మ పాడారు, తర్వాత నేను పాడాను, నేను ఎస్విసికి పాడాను, నేను ఓపెన్ ఫ్యాక్ట్ అది. కానీ రాసింది ఆ ట్యూను, అన్ని చేసింది నేను, వాస్తవం ఇది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళే పాడినట్టు, వాళ్ళే రాసినట్టు, వాళ్ళే కంపోజ్ చేసినట్టు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నారు కొంతమంది సింగర్స్. అవును చూసాం, అంటే మీ పాటలు వస్తూ ఉంటాయి, వెనక వాళ్ళ ఫోటోస్ ఉంటాయి, వాళ్ళ ఫోటోస్ వాళ్ళు కూడా పాడుతున్నారు. వాళ్ళు పాడుతున్నారు, వాళ్ళు చెప్పే విషయం ఎట్లుంటుందంటే, అంతకుముందు పాడిన వాళ్ళ వాయిస్లు బాగలేవు కాబట్టి మమ్మల్ని పిలిచి పాడించుకుంటున్నారు ఇట్లా అని చెప్తున్నారు. అంటే ఒక విషయము, ఎవరైనా కానివ్వండి, అది వాళ్ళ మనస్సాక్షి ప్రకారంగా వాళ్ళు వాళ్ళని ప్రశ్నించుకోవాలా, ఇది ఎవరి పాట, ఇది ఎవరు రాశారు, దీన్ని ఎవరు కంపోజ్ చేశారు, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మనము సరి అయిన సముచితమైన స్థానాన్ని ఇవ్వాలనేటటువంటి గ్రాటిట్యూడ్ ఉండాలి. ఈ రోజుల్లో అది నేను అయితే చూడలేదు. కొంతమంది ఉన్నారు మంచి వాళ్ళు, నేను కాదన్ను, మిట్టు ఉన్నాడు, విజయ్ ఉన్నాడు, రాజు ఉన్నాడు, మురళి ఉన్నాడు, తర్వాత మా సునీల్ ఉన్నాడు, ఇటువంటి చాలామంది మేల్ సింగర్స్ అయితే పాపమ్మ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే, చాలా ప్రతి దగ్గర కూడా వాళ్ళు చెప్తారు, మా క్లెమెంట్ అన్న పాటలు మేము పాడుతున్నాం అని చెప్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, పాడేవన్నీ నా పాటలు కానీ వాళ్ళే పాడినట్టు, వాళ్ళే రాస్తున్నారు. ఫీమేలా మేలా? ఫీమేల్స్. ఫీమేల్స్. మేల్ సింగర్స్ మంచివాళ్ళమ్మా, మేల్ సింగర్స్ నిజం పాపం, వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళు ఎంత ఇస్తే అంతలో తృప్తి చెంది వెళ్ళిపోతారమ్మా. ఇప్పుడు నేనంతే మీకు తెలియదు, నేను నా పాటలు నేను రాసి, నేను పాడి, నేను కంపోజ్ చేసుకున్న పాటలు కూడా డిమాండ్ చేయను, వాళ్ళని డిమాండ్ అస్సలు చేయను. ఇంత అంటే అంత ఇస్తే గమ్ముని తీసుకొని నా కారు డబ్బులు కూడా అడగా, నాకు డ్రైవర్ ఉంటాడు నాతో, నా డ్రైవర్ డబ్బులు కూడా దాంట్లో నుంచి మా డ్రైవర్కి నాకు కారులో పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోయి వచ్చి పాడేసి వస్తా. కానీ ఒక మనస్సాక్షి అన్నది మనిషికి ఉంటుంది, మనల్ని ప్రశ్నించుకోవాలి, మనం చేసేది కరెక్టా. తప్ప సంపాదించు, లక్షల్లో సంపాదించు, అది నీ అదృష్టం, ఎవరి అదృష్టాన్ని ఎవరు తీసుకుపోడు. సంతోషమే నాకు, అరే నా పాటలు పాడేసి మంచి సంపాదించి బాగున్నారని. కానీ మా పేరు చెప్పాలి. ఇప్పుడు మేము కూడా ఎన్నో ఫిలిం సాంగ్స్ పాడతాం, చెప్తాం ఈ గీతాన్ని ఎస్పీఐ గారు పాడారు, జేసుదాస్ గారు పాడారు, రఫీ సార్ గారు పాడారు, కిషోర్ గారు పాడారు అని చెప్పి మేము పాడతాం. అని వీళ్ళు వీళ్ళే రాసి, వీళ్ళే పాడి, వీళ్ళే కంపోజ్ చేసినట్టుగా ఫీల్. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఎప్పుడైనా పిలిచి మాట్లాడడం జరుగుతుందన్న అట్లాంటి వాళ్ళతో? లేదమ్మా, ఇంకా వాళ్ళ విజ్ఞతకే వాళ్ళని వదిలేస్తాను నేను, అంతే. నేను అనుకుంటే కూడా నేను డెఫమేషన్ వేయచ్చు వాళ్ళ మీద, నా పాటలు ఇట్లా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు ఇట్లా అని చెప్పి నేను కాపీరైట్ యాక్ట్ వేయచ్చు, నాకుంది కాపీరైట్. కానీ పాపం బాధపడతారు, ఎందుకు ఒక కళాకారులని నేను బాధ పెట్టడం అని నేను ఏం చేయను వాళ్ళని పాపం వదిలేస్తున్నాను. అంటే పాటలు పాడడం ఎట్లా వచ్చిందన్న? అసలు మీ ఇంట్లో ఉన్నారు ఎవరైనా గాయకులు? మా నాకే తెలియదమ్మా, మా తాతగారు నిజాం సర్కార్ గారి దగ్గర ముషాయిరాలు, కవాలి ముషాయిరాలు ఉంటాయి కదా, అవి చెప్పేవారంట. నేనైతే చూడలేదు మా తాతను, మా మమ్మీ చెప్పేది. కానీ సింగర్స్ అయితే ఎవరు లేరమ్మా, అది ఎట్లా నాకు దేవుడు ఇచ్చిన వరం తప్పి. అన్న ఒక మాట ఏంటంటే, మీరు క్రిస్టియన్ అయ్యి ఉండి అసలు బోనాల మీద అంత పట్టుదిట్టంగా ఏకధాటిగా అసలు ఇక ఆ లిరిక్స్ వింటా అంటేనే మాకే పునకాలు వచ్చినట్టుగా అట్లా అనిపిస్తుంది. అసలు ఎట్లా రాస్తారన్న? అసలు అది దానిపైన నేను పెట్టే శ్రద్ధ మాత్రమేనమ్మా, ఆ శ్రద్ధ తర్వాత నా మనస్సును మొత్తం అక్కడ లగ్నం చేస్తాను నేను ఫస్ట్. దీనికి ఎలా చేస్తే బాగుంటుంది, దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది. ఈ మధ్య పోతురాజుల పైన ఒక పాట వస్తుంది, ఆ పాట అయితే
ఆ స్లాంగ్ను మొత్తం మార్చి పాడినాను నేను. ఎవరైనా అంటే అన్న పాడలేదంటారు, అట్లుంటుంది ఆ వాయిస్. దాంట్లో పాడారట ఇప్పుడు బోనాలకేనా? లేదు, పాడి కూడా ఒక 4-5 ఏళ్ళు అయిపోయింది. అది ఏం పాట అన్న? పోతా రాజు పోలీ అని ఉంటుంది. ఆ వాయిస్ డిఫరెంట్ చేసి పాడిన మాడ్యులేషన్. కానీ రియల్లీ గ్రేట్ అన్న, అసలు ఇంత మందికి మీ పాటలు ఇచ్చి పాడుకోండి అని వదిలేశారు అనుకోవచ్చు. ఇంకా వాళ్ళు పాడితేనే కదమ్మ మాకు కూడా పేరు వచ్చేది. ఇప్పుడు నేను ఒక్కడనే పాడితే బాగుండదు. కానీ కొంతమంది ఇట్లా కూడా ఫీల్ అవుతున్నారు కదన్న మార్కెట్లో, అన్న ఉండడం వల్ల మా దగ్గరికి రావడం లేదు, ఈవెంట్స్ అక్కడే ఆగిపోతున్నాయి, అన్ననే కావాలని అడుగుతున్నారు ప్రతి ఒక్కరు అని చెప్పేసి కొంతమంది వెనక్కి తగ్గే వాళ్ళు కూడా ఉంటున్నారు. పాపం వాళ్ళకేం చెప్తారన్న? అలా కాదు కదమ్మా, ఇప్పుడు నేను కూడా లిమిటెడ్గానే పోతాను, నేను ప్రోగ్రామ్స్ ఎక్కువ పోను ఈ విషయంలోనే. ఎందుకంటే పాపం నాతో పాటు చాలామంది సింగర్లు బీద వాళ్ళు కూడా ఉంటారమ్మా, దీనిపైనే బతికే వాళ్ళు ఉంటారు. నేనే మొత్తాన్ని నేను దోచుకుంది ఏంటి పాపం వాళ్ళ పరిస్థితులు ఏంటి? అందుకే నేను చాలా ప్రోగ్రాంలు అవాయిడ్ చేస్తాను. నేను రానంటే రానంటా, నాకు తెలిసిన వాళ్ళు నాకు లేదన్నా మీరు కావాలా మీరు ఎట్టి పరిస్థితుల్లో అట్లా బాగా ఫోర్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాను. అది కూడా చూస్తాను, నేను చూసి ఒక్కసారి చూస్తాను బాగుంటే వెళ్తాను, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం అయితే వెళ్ళాను నేను అట్లా. ఎందుకంటే వాళ్ళకు కూడా ఛాన్సులు దొరకాలని అట్లా అనుకునే నేను 8 ఏళ్ళు నేను ఈ ఫీల్డ్కి దూరం ఉన్నాను. నేను 2009లో నేను క్లోజ్ చేసేసాను నేను మొత్తం దీన్ని క్లోజ్ చేసేసి మళ్ళా 2021లో ఒక ప్రోగ్రాంలో ప్రవీణ్ కలిసి, ద గుడ్ బాయ్, చాలా మంచి అబ్బాయి, ఆయన కలిసి అన్న మీరు రండన్నా పాడండి అన్న, ఎందుకు మీరు ఇంట్లో ఉంటున్నారంటే నేను కంటిన్యూ రాలేను, ఎందుకంటే నాకు రికార్డింగ్స్ ఎక్కువ ఉంటాయమ్మా, నేను అక్కడ నా టైం స్పేర్ చేయాలి. ఇక్కడ నేను ఆర్కెస్ట్రాలో 3-4 గంటలు పాడి మళ్ళీ అక్కడ పోయిన వాయిస్ పైన క్రాష్ వస్తుంది వాయిస్లో. అందుకని ఎప్పుడన్నా నెలలో 1-2 మంచి ప్రోగ్రాం ఉందా అంటే వెళ్తా పాడేసి, ఆయనకు తప్పిస్తే నేను ఎవరి దగ్గర వెళ్ళాను, ఇంకా ఆయన ఒక్క దగ్గరికి వెళ్తాను పాట పాడొచ్చేస్తాను అంతే.